నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం కొన్ని కొన్ని న్యూస్లు అంటే సెలబ్రిటీ అయితే చాలు వాళ్ళ చుట్టూ జరిగేటటువంటి ఏ చిన్న న్యూస్ అయినా వైరల్ అవ్వటం దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఇది చెప్పడానికి గల కారణం జగన్ జగన్ గారి మేనల్లుడు పెళ్లి రాబోతోంది షర్మిల గారి అబ్బాయి అయితే ఆ పెళ్లికి జగన్ వస్తారా రారా అంటూ రకరకాల న్యూసులు రకరకాల మాటలు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇంత డిస్కషన్ ఈ టాపిక్ అవసరమా అసలు ఏంటి ఎలా చూడొచ్చు ఈ అంశాలని అంటే ఎన్నికల వేళ ఏదైనా విశేషమే అన్నది ఇది ఎన్నికల వేళ అవ్వడము పైగా వాళ్ళిద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు అవడము వాళ్ళిద్దరి మధ్యలో చాలా పరకొచ్చాలు ఉన్నాయి అలా అందుకోసమే ఆమె వేరే రాష్ట్రంలో వచ్చి రాజకీయ పార్టీ పెట్టి దాన్ని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి దానికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ రా కాంగ్రెస్ రాజకీయాలను చూసుకోమనవు ఇప్పుడు నీ వల్లే అవుతుంది కాంగ్రెస్ని అక్కడ బతికించటం అని కేంద్రం అంటే కేంద్ర నాయకత్వం చెవటము ఇవన్నీ ఒక రకంగా ఒకదాని వెంట ఒకదాని వెంట ఊహించిన పరిణామాలు ఇక్కడ ఈ ఊహించిన పరిణామాల్లో అనుకోకుండా వచ్చిన తుఫాన్ ఏంటంటే ఈ పెళ్లి ఈ పెళ్ళి తుఫానా పెళ్ళి ఈ పెళ్లి తుఫాన్లోనే ఉంది ఎందుకంటే లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం దగ్గర నుంచి మొదలైంది తుఫాను అలాగే ఇప్పుడు పెళ్లి కార్డులు ఇవ్వడం అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానం పెళ్లి కార్డు ఇవ్వడం ఇవ్వాలనుకోవడం రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ అతనే కాబట్టి రేవంత్ రెడ్డికి ఇవ్వడము అన్నీ ఒక రకంగా ఏంటంటే ఇవాళ ఏది చేసినా ఎన్నికల సమయం కాబట్టి ప్రాధాన్యత సంతరించుకున్నాయనే చెప్పుకోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ప్రజా ప్రాతినిధ్యం ప్రజల సమస్యలు అసలు ప్రజలకి ఏం కావాలి ప్రభుత్వాలు ఏం చెయ్యాలి ఇట్లాంటి దాని మీదే అక్కడ పెద్ద చర్చ జరుగుతున్నట్టు అనిపించట్ల ఇలాంటి విషయాల మీదనే చర్చ జరుగుతుంది ఎంత ఎన్నికల వేళ అయినా సరే ఇప్పుడు సెలబ్రిటీ చుట్టూనే ఏదో ఒక వార్త ఏదో అంటారే బెల్లం చుట్టూ ఈగలు అన్నట్లు సెలబ్రిటీస్ చుట్టూనే ఏది జరిగినా జరుగుతుంది దానికి తగ్గట్లే ఇవాళ కొంతమంది సోషల్ మీడియా యాంకర్లు కావచ్చు సీరియల్ యాక్టర్స్ కావచ్చు వీళ్ళు వాళ్ళ ఇళ్లలో జరిగే ప్రైవేట్ ఫంక్షన్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు అప్లోడ్ చేస్తుంటే వాళ్ళు అప్లై చే అప్లోడ్ చేసిన తర్వాత ప్రజల దగ్గర నుంచి విశేషమైన ఆదరణ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కూడా పక్కింట్లో ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పైగా ఆ పక్కింటి వాళ్ళు ఒక సెలబ్రిటీ అయ్యి ఉంటే ఇంకా ఇంకా బిగ్ బాస్ అందుకే కదా బాగా ఆ హైప్ హైప్ కూడా అందుకే సారీ అయితే ఏదేమైనా అసలు చాలా మంది చూసేవాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో జరగందేదో సెలబ్రిటీల జీవితాల్లో జరుగుతుంది అనే ఒక నమ్మకం వాళ్ళని నిజంగా కూడా జరగదు కదా అంటే అంతంత ఇళ్ళు ఉండవు వీళ్ళకి అంతంత చీరలు ఉండవు అంతంత నగలు ఉండవు చూపించేదంతా అంబక్కే అంటారా మామూలు చూసే చూసే చూసేవాళ్ళకి అందుకోసం ఏంటి అంటే వీళ్ళు అవన్నీ చూడడం అనేది చాలా ఎక్కువైపోయింది ఎక్కువైపోవడంతో బాగా చూస్తున్నారు ఈ చూస్తం వల్ల ఏం జరుగుతుంది అంటే నిన్నగాక మొన్న అంబానీ వాళ్ళ ఆదాయాల్లో అంటే వాళ్ళు నెట్ ఇస్తారు కదా మనకి ఈ నెట్ ఇచ్చే విషయంలో ఒకప్పుడు ఫ్రీ నెట్ ఇచ్చారు తర్వాత ఇప్పుడు ఆ నెట్ని మనం కొనుక్కుంటున్నాం తద్వారా వాళ్ళకు వస్తున్న ఆదాయం గురించి ఆలోచిస్తే కళ్ళు బైర్లు గమ్మక తప్పదు మనం అందరం మనము విలువైన సమయాన్ని డబ్బుల్ని పైగా వాళ్ళకి మనము సమయాన్ని డబ్బుల్ని మనం కోల్పోతూ వాళ్ళకి సంపదను సమకూరుస్తున్నాం వాళ్ళు అందుకే తెలివిగా ఏం చేశారు అంటే మొదట్లో మనకి ఫ్రీగా ఇచ్చి మనల్ని అలవాటు చేశారు ఇప్ ఇప్పుడు ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్ ఏదన్నా మార్కెట్లోకి వస్తుంది అంటే ఆ ప్రోడక్టు సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్ ఛానల్స్లో వీటిల్లో అడ్వర్టైజ్మెంట్స్కి ఎంత సా డబ్బులు పెడుతున్నారు టారిఫ్ వీటిల్లో చూస్తే గనక అసలు మార్కెట్ ఇంత విస్తృతమైందా అనిపిస్తుంది మరి ఈ రకంగా చూసుకుంటే సెలబ్రిటీల చుట్టూనే ఈ వాతావరణం ఉంది అన్నప్పుడు ప్రతిదీ వార్తే అవుతుంది మామూలుగా చూసుకుందాం షర్మిల విషయానికే వద్దాము అన్న చెల్లెల మధ్య తగాద వచ్చింది అసలు ఇవాళ ఈ ఆస్తులు విలువలు పెరిగిన తర్వాత అలాగే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు ఇవ్వాలి అని మొదలెట్టిందో మొదటగా ఎన్టీఆర్ మొదలెట్టారు తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఇది దేశంలో ఇప్పుడు అన్ని ప్రాంతాలకి వర్తిస్తుంది ఆడపిల్లకి ఆస్తిలో హక్కు పైగా ఈ మధ్య ఇంకొంచెం ముందుకెళ్ళి సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది అంటే అసలు జన్మతహానే మగపిల్లవాడితో సమానంగా ఆడపిల్లకి ఆస్తి వస్తుంది అని చెప్పి చెప్పింది చెప్తే దీనిలో ఏమి మనం బాధపడాల్సింది వ్యతిరేకించాల్సింది లేదు కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే మన భారతదేశంలో మరి సాంప్రదాయాలు సాంప్రదాయాలు అని మనం అనుకుంటూ ఉంటాం మరి ఆ సాంప్రదాయ విలువలకి ఇది ఒక రకంగా గండి కొడుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చే స్త్రీ స్త్రీధనం కావచ్చు సారే కావచ్చు నగలు కావచ్చు ఆ ఆ పెళ్లి సందర్భంలో చేసే ఆర్భాటం కావచ్చు హంగామా కావచ్చు అన్ని ఖర్చుతో కూడుకున్నాయి ఇప్పుడు ఇవన్నీ ఆమెకి ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ సమాన వాటా ఇవ్వాలంటే చాలామంది అన్నదమ్ములు చాలా కష్టపడిపోతున్నారు ఏం వాళ్ళకొచ్చే భార్యలు కూడా అలాగే తెచ్చుకుంటారు అలాగే ఇది ఆలోచించరు అంటే ఇప్పుడు నా చెల్లికి నేను ఇచ్చినట్టు నా భార్యకి రావాలని గ్యారంటీ ఏంటి అదే నువ్వు చెల్లికి చేస్తావని గ్యారంటీ ఏంటి కోనాలా అనుకుంటే ఏదన్నా కానీ ఇప్పుడు ఆ విషయం దగ్గరనే ఎక్కువ తిరుగుతుంది ఎక్కువ తిరుగుతుంది ఆ ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఆడపిల్లకి పొలాలు అవి ఇవ్వకోకుండా ఆ సందర్భంలో స్త్రీధనం లాగా నగల కొంత ఇచ్చి ఆ తల్లిదండ్రులు బతికున్నంత కాలం ఆ తరువాత అన్నదమ్ములు ఆ చెల్లెలు కాలం ఆ చెల్లెల పిల్లలకి ఏమైనా జరిపించవలసిన విషయాలు ఏమన్నా ఉంటే అంటే వాళ్ళు వీళ్ళు బతికున్నంత వరకు లాంఛనాలు జరిపించే విషయాలు చాలా మామూలుగా జరిగిపోతుండే ఇప్పుడు ఒక చెల్లికి పెళ్లి చేసి పంపిస్తారు ఆమె ప్రతి పండక్కి పిలుస్తారు డెలివరీ అయితే వస్తుంది అలాగే ఆడపిల్ల పుట్టింది అనుకోండి ఆడపిల్లకి చేసే లాంఛనాలు అన్ని తుట్టి వాళ్ళే చేస్తారు ఆ పాప ఆ అమ్మాయి పెళ్ళి అయ్యే వరకు ఆ పెళ్లిలో కూడా మేనమామ కట్నాలు అన్నీ ఇలా ఉంటాయి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఆస్తిలో వాటా ఇచ్చి ఇవన్నీ జరిపితే ఎట్లా అనేది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ ఈ కుంపటి నడుస్తుంది ప్రస్తుతం దానికి ఆ పేదతో సంబంధం లేదు సంబంధం లేదు చిన్న వాళ్ళకి చిన్న ఆస్తులు పెద్దవాళ్ళకి పెద్ద ఆస్తులు ఉంటాయి ఉంటాయి కదా అట్లా ఈ ఈ విషయంలో చాలా పేచీలు నడుస్తున్నాయి ఇదివరకి పొలాలు ఇచ్చేవాళ్ళు కాదు కదా ఈ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇప్పుడు వచ్చిన మార్పుల ప్రకారం చూసుకుంటే ఇవన్నీ వాళ్ళు పొంది కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు మాకప్పుడు చాలా తక్కువ ఇచ్చారు ఇప్పుడు ఆస్తులు మాకు వాటా ఉంది ఇమ్మని అడుగుతున్నారు ఇలా ప్రతి ఇంట్లో ఇప్పుడు కేసులు చూడండి ఆంధ్ర హైకోర్టులో కావచ్చు తెలంగాణ హైకోర్టులో కావచ్చు ఈ జిల్లా కోర్టులో కావచ్చు ఆడపిల్లలు వేస్తున్న కేసులు అసలు వాతావరణం మొత్తాన్ని కలుషితం చేసిందంటే ఆశ్చర్యపోవక్కర్లా ఏంటి ఇప్పుడు అన్న ఎప్పుడో పొలం అమ్మేసేసుకుంటాడు ఏమంటున్నారా ఆ తండ్రి ద్వారా వచ్చిన పొలాన్ని అన్న అమ్ముకున్నాడు అనుకోండి అప్పుడు ఈ చెల్లెలు ఏం చేస్తుంది మా అన్న మా నాన్న వాటాని మా మా నాన్న ద్వారా వచ్చిన వాటాని మా అన్నయ్య అమ్మేసుకున్నాడు నాకు దాంట్లో వాటా ఉంది అని అడుగుతుంది ఇలాంటి ప్రమాదాన్ని ముందే ఊహించిన కొంతమంది కంత్రిగాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళతోటి రిలిగ్విషన్ లెటర్ రాయించుకుంటున్నారు ఇంకా నాకు ఈ మా అమ్మా నాన్న నాకు ఇచ్చిన దాంతో నేను సంతృప్తి చెందాను ఇంకా నేను మా అమ్మా నాన్న దగ్గర నుంచి అదే మా అన్నయ్యల దగ్గర నుంచి నేను ఏమి క్లెయిమ్ చేయను అని చెప్పి ఒకటి రాయించుకుంటున్నారు అవి చెల్లుబాటు కావు అని చెప్పి కోర్టులో వేసుకుంటున్నారు ఇది ఒక రకంగా ఈ ఆస్తులు విలువలు పెరిగిన తర్వాత కుటుంబ సంబంధాల్లో చాలా పొరపచ్చారు వచ్చి కోర్టుల దాకా వెళ్తున్న పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఇట్లా ఒక చెల్లెలు అన్న మీద కేసు వేసిన తర్వాత ఆమె కూతురుదో కొడుకుదో పెళ్ళయింది అనుకోండి మరి ఈ అన్న మామూలు తోటి వెళ్తాడా జగన్ గారికి సేమ్ స్టోరీ మీరు ఇంకేమి అసలు తీయక్కర్లేదు పెట్టక్కర్లేదు కాకపోతే ఆవిడ డబ్బు కలిగింది కాబట్టి ఆ వైరాన్ని చూపించడానికి కొనసాగించడానికి ఆవిడ కొంత ప్రయత్నం చేస్తున్న మాట అయితే వాస్తవం అందుకే పొలిటికల్ పార్టీ పెట్టడం కావచ్చు ఆ తర్వాత ఆ పొలిటికల్ పార్టీని కాంగ్రెస్లో కలిపి కా ఆంధ్రప్రదేశ్లో జెండా బాతాలని కానీ ఆమె ఖచ్చితంగా ఒక విషయం అయితే తెలుసు ఈ అన్న ఎన్నాళ్ళు ఉంటాడు ఏదో ఒక కేసులో జైలుకి వెళ్ళకపోతాడా అప్పుడు నాకు నా నా కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ఆ రాష్ట్రానికి సీఎం అవ్వకపోతానా అనే ఒక దూరాలోచన దురాలోచన దూరదృష్టి దూరదృష్టితోటి ఆమె ఆలోచిస్తుంది అని నేను తప్పని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు శవం కూడా ఇంటికి రాకముందే సంతకాలు పెట్టించుకుని నేనే ముఖ్యమంత్రిని నేనే ముఖ్యమంత్రిని అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే గనక ఒకవేళ చర్మలో ఎందుకు సీఎం కాకూడదు అవ్వచ్చు అవ్వచ్చు అందుకే ఆమె అలా అని నేను ఇంట్లోనే కూర్చుని సీఎం సీఎం అని కళ్ళగంటే కుదరదు కాబట్టి నేను ప్రజాక్షేత్రంలోకి వస్తాను అని చెప్పి ఆవిడ సవాళ్ళు విసురుతున్న సందర్భంలో నువ్వు ఆస్తికి నాకు ఎసరు పెట్టావు ఇవన్నీ చేసి మళ్ళీ నీ కొడుకు పెళ్లికి రమ్మంటావా అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి మరి మరింతకే వస్తాడా జగన్మోహన్ రెడ్డి ఇది ఎన్నికల సమయం ఇప్పుడు ఎంత తగాదాలు ఉంటే మటుకు చెల్లెలతోటి ఎంత రాజకీయ వైన ఎంత ఆర్థిక వైన ఉంటే మట్టుకు మేనలుడి పెళ్లికి వెళ్లకుండా ఉంటాడా పైగా ఆ మేనలుడికి పేరు పెట్టింది సొంత తండ్రి ఎంతో ఇష్టమైన తాత పేరు మనవడికి పెట్టారు మరి అలాంటి మేనల్లుడి పెళ్లికి వెళ్ళకపోతే అసలు నీకు పుట్టగతులు ఉండవని ప్రజలు ఎక్కడ శాపిస్తారో శపిస్తారోనని జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశ్చర్యపోవకల్లా కానీ ఆయన మూర్ఖత్వం ముందు ఏదైనా బలాదూరే అనేది మూర్ఖత్వం వెళ్ళకపోయినా ఆశ్చర్యం లేదు వెళ్ళకపోయినా ఆశ్చర్యం లేదు అంటే సామాన్యులకి అర్థమయ్యే విషయం చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం అందుకే ఈ టాపిక్ మిమ్మల్ని అడగడం ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం